కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్ఆర్ 11వ వర్ధంతి సందర్భంగా స్థానిక నేతలు ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బందరు మండలం తాళ్ళపాలెం పంచాయతీ ఆఫీస్ కార్యాలయం వద్ద రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాజీ సర్పంచ్ వాలశెట్టి రవిశంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ లాంటి నేత మళ్ళీ పుట్టడని వాలశెట్టి రవిశంకర్ అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎవరు ప్రవేశపెట్టలేదని కొనియాడారు. అనే పేరుతో పాదయాత్ర చేపట్టి ఆంధ్రప్రదేశ్ లోని అట్టడుగు వర్గాల జీవన స్థితిగతులను సంపూర్ణంగా అవగాహన చేసుకుని దివంగత ప్రీతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి అధికారం చేపట్టిన వెంటనే మరి రాష్ట్రంలో పేద ప్రజలు మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేయవలసినంతా ఒక నూతనమైన వరవడితో మరి ఎన్నో ప్రజోపకార సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ జలయజ్ఞం ఇలా ఎన్నో 108 ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఎన్నో లెక్కలన్నీ మనం చెప్పుకోవడానికి కూడా గుర్తులేనటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాటిని రద్దు చేయలేనటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మరి అకాల మరణానికి గురయ్యి గిరిజన లోకాలకు వెళ్ళినా కూడా ఆయన పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానేత మరి మన ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ మన గ్రామ పంచాయతీలో ఈ వర్ధంతి కార్యక్రమాలు జరుపుకున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా మర్చిపోలేని మహానాయకుడు మర్చిపోలేని పథకాలు మరి ప్రజల స్థాయిలో గుండెల్లో నిలిచిపోయి మరి ఈ ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన చేయడానికి మరి ఆనిమిచ్చునండి. మరి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సమాజానికి అందించిన విషయం మనందరికీ తెలిసిందే. తండ్రి ఆశయాలను పుణిపుచ్చుకుని మరి ఈరోజు ప్రజారంజక భాగం మరి జగన్మోహన్ రెడ్డి పొందలేకస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోదని ఆయన త్యాగాన్ని కీర్తిస్తూ ఆయనకి మన గ్రామ పంచాయతీ తరఫున ఘనమైన నివాళి